గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామెరా. ముందు హెడ్లైన్ చూద్దాం. విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ ఏర్పాటు చట్టం విరుద్ధం, జస్టిస్ నరసింహారెడ్డి తీరు ఏకపక్షంగా ఉందని కేసీఆర్ అభ్యంతరం. అధికార పార్టీ ప్రయోజనాల కోసమే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్, చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని కేసీఆర్ డిమాండ్. బీజేపీని ఎదిరించే దమ్ము కాంగ్రెస్ నాయకులకు లేదు, సింగరణ్ణి వేలం వేస్తే ఊరుకునేది లేదన్న బీఆర్ఎస్. ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ, హైదరాబాద్లోని డిఎంఈ ఆఫీస్ ముందు ఆశా వర్కర్ల ధర్నా. ప్రజలకు షాక్ ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ సర్కార్, పెట్రోల్ డీజిల్పై 3 రూపాయల చొప్పున పెంపు. డీటెయిల్ చూస్తే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో విద్యుత్ రంగం ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండేదో, దాన్ని ఎలా సరిచేశామో లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మిగులు విద్యుత్ దిశగా తెలంగాణను ఎలా తీసుకెళ్లారో లేఖలో తెలిపారు. అటు విద్యుత్ కొనుగోలు, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు అన్నింటినీ సవివరంగా లేఖలో పొందుపరిచారు. రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. కరెంటు కోసం అంగలార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయ మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసన్నారు. దీన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరం అనుకుంటే, కమిషన్ చైర్మన్గా వచ్చిన మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించిందని కేసీఆర్ లేఖలో తెలిపారు. గౌరవనీయులైన జస్టిస్ నరసింహారెడ్డి గారికి, రాష్ట్రం ఏర్పడ్డనాడు తెలంగాణలో విద్యుత్ రంగం అత్యంత సంక్లిష్టంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వ్యవసాయం సహా అన్ని రంగాలు విద్యుత్ కోతలతో అల్లాడాయి. రోజుల తరబడి పవర్ హాలిడేలపై నిరసనగా పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేయాల్సిన దుస్థితి. జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు అన్నట్టుగా ఉండే విషయం మీకు తెలియంది కాదు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటాయించిన కరెంటు ఏమాత్రం సరిపోదు. రాష్ట్రం ఏర్పడినాడు మనకు 2700 మెగావాట్ల కరెంటు కొరత ఉంది. మరోవైపు విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరెంటు సరఫరాను ఎగవేయడంతో మరో 1500 మెగావాట్లు కోల్పోయాం. గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల ఇంకో 900 మెగావాట్ల కరెంటు కొరత ఎదుర్కొన్నాం. మొత్తంగా దాదాపు 5000 మెగావాట్ల కొరతతో తెలంగాణ విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో ఆదుకోవాల్సిన కేంద్రం తన బాధ్యతను మరిచింది. సంక్షోభంలో ఉన్న తెలంగాణ నుంచి సీలేరు పవర్ ప్రాజెక్టును రాజ్యాంగ విరుద్ధంగా గుంజుకొని ఆంధ్రాకు అప్పజెప్పింది. అలాంటి దశ నుంచి మా ప్రభుత్వం విద్యుత్ సంస్థలు కఠోర పరిశ్రమతో 24 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం. రాష్ట్రం ఏర్పడినాడు 7778 మెగావాట్లుగా ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 20000 మెగావాట్ల పైచిలుకు పెంచాం. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఎదురైన సవాళ్లను ఎదుర్కొని అద్భుత విజయాలు సాధించడం ఆషామాషీగా జరగలేదు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్ల విధానంలో కావచ్చు, లేదా రాష్ట్రంలో నూతన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్ని నెలకొల్పే విషయంలో కావచ్చు, అన్ని రకాల చట్టాలను, నిబంధనలను పాటించాం. కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధించే ముందుకెళ్లాం. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలతో విచారణ వ్యవస్థలను కూడా దుర్వినియోగం చేస్తోంది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీలు చేయకూడదన్నా, ఎంక్వైరీ కమిషన్లు వేయకూడదన్నా కనీస ఇంగిత జ్ఞానం కూడా రేవంత్ రెడ్డి సర్కారుకు లేదు. దీనిపై ఉద్దేశపూర్వకంగా ఒక కమిషన్ వేశారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు దీనికి ఎలా అంగీకరించారు? న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని మీరు ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. రాష్ట్రం, రాష్ట్ర ప్రజల కోసం అసాధారణ పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. కరెంటు విషయంలో ఆనాడు తెలంగాణ అలాంటి అసాధారణ సంక్షోభంలోనే ఉంది. ఇక మన దేశంలో 90% సబ్ క్రిటికల్ ప్లాంట్లే ఉన్నాయి. ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే సబ్ క్రిటికల్ ప్లాంట్ పెట్టినట్టు, చేయరాని తప్పేదో చేసినట్టు మాట్లాడిన తీరు మీ దురుద్దేశాన్ని బయటపెట్టింది. భద్రాద్రిలో సబ్ క్రిటికల్ ప్లాంట్ వల్ల కలిగే అదనపు బొగ్గు భారాన్ని తెలంగాణ జెన్కోలోని నెగోషియేషన్స్ కమిటీ తాము దేశమంతటా అవలంబించే ఫార్ములా ద్వారా అంచనా వేసింది. బీహెచ్ఈఎల్తో సంప్రదింపులు జరిపి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 400 కోట్ల రూపాయలను తగ్గించారు. అందుకు బీహెచ్ఈఎల్ అంగీకరించిన తర్వాతే భద్రాద్రి పవర్ ప్లాంటు పనులు ప్రారంభమయ్యాయి.
ఈ వాస్తవాలను విస్మరించి మీకై మీరే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి సబ్ క్రిటికల్ ప్లాంటు తద్వారా రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లినట్లు అసంబద్ధపు వ్యాఖ్యలు చేశారు. మీ వ్యాఖ్యలు అసమంజసం, కనీస పరిజ్ఞానమున్నవారెవ్వరూ అంగీకరించరు. ఈ కారణాల చేత మీరు విచారణ అర్హతను కోల్పోయినట్టే. అందుకే ఈ బాధ్యతల నుంచి మీరు విరమించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రోత్సహించడమే మా పార్టీ పాలసీ. అందుకే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్కు నామినేషన్ పద్ధతిపై పనులు ఇవ్వడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల అవస్థలు తగ్గించేందుకు సత్వర పరిష్కారం కోసం తీసుకున్న అప్పటి ప్రభుత్వ చర్యలను అభినందించాల్సింది పోయి మీరు విమర్శలు చేయడం దురదృష్టకరం. సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ గుంజుకుపోవడం, ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వాటాగా రావాల్సిన విద్యుత్ కూడా రాకపోవడం, ప్రైవేటు విద్యుత్ కేంద్రాల నుంచి తెలంగాణ వాటా దక్కకుండా అప్పటి ఏపీ సర్కారు పీపీఏలను రద్దు చేయడం, మరోవైపు కరెంటు కొనుక్కునేందుకు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లభ్యత లేని పరిస్థితి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్ పీఎస్యుల నుంచి సంప్రదింపుల ద్వారా విద్యుత్ కొనుగోలు చేయాలని అప్పటి తెలంగాణ సర్కారు విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. విలేకరుల సమావేశంలో మీరు ఉభయ రాష్ట్రాల మధ్య ఒప్పందాలను ఎస్ఈఆర్సీ పరిశీలించకూడదని, కేంద్ర ఈఆర్సీకి మాత్రమే అధికారం ఉందని, ఇందులో ఏదో తప్పు జరిగిందన్న భావన కలిగించేలా మాట్లాడారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లోని సెక్షన్ 64(5) ప్రకారం ఈ అంశంపై అధికారం కేవలం రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లకే ఉన్నదని స్పష్టమవుతున్నది. న్యాయ నిపుణులైన మీరు చట్టాల్లో పొందుపరిచి ఉన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా న్యాయ ప్రాధికార సంస్థలపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరం. ఈ రకంగా కూడా మీరు విచారణ అర్హతను కోల్పోయినట్టు స్పష్టమవుతున్నది. కాబట్టి మీరు ఈ బాధ్యతల నుంచి విరమించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఛత్తీస్గఢ్తో తెలంగాణ పీపీఏ చేసుకున్న 2014లోనే తమిళనాడు కూడా టెండర్ పద్ధతిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది. దాని యూనిట్ రేటు 4.94 రూపాయలు. అదే ఏడాది కర్ణాటక కూడా టెండర్ పద్ధతిలోనే పీపీఏ చేసుకున్నది. దాని విద్యుత్ రేటు 4.33 రూపాయలు. ఎన్టీపీసీ సింహాద్రి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో నామినేషన్ పద్ధతిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది. కాగా మనం ఛత్తీస్గఢ్తో నామినేషన్ పద్ధతిలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 3.90 రూపాయలకే యూనిట్ చొప్పున కొన్నాం. అది ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నట్టు ఎలా అవుతుంది? యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ని దామరచర్లలోనే ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నది మీ విచారణాంశాల్లో ఉన్నది. ఒక విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ స్థాపించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన విషయం. తెలంగాణలోని భారీ విద్యుత్ కేంద్రాలన్నీ గోదావరి తీరంలోనే ఉన్నాయి. అందుకే తెలంగాణ దక్షిణ ప్రాంతానికి అనువుగా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి దామరచర్లను ఎంపిక చేశాం. బొగ్గు రవాణా వ్యయమే ప్రాతిపదిక అనుకుంటే రాయలసీమ ప్రాంతంలో ముద్దనూరు పవర్ ప్లాంట్ ఆర్టీపీసీని బొగ్గు గనులకు 580 కిలోమీటర్ల దూరంలో ఎందుకు నిర్మించినట్టు, సింగరేణి గనులకు సుదూరంగా తాల్చేరు బొగ్గు గనులకు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ థర్మల్ ప్లాంట్ VTPS ను ఎందుకు పెట్టినట్టు, యాదాద్రి పవర్ ప్లాంట్ను నామినేషన్ పద్ధతిపై బీహెచ్ఈఎల్కు ఇవ్వడంపై కూడా మీరు వ్యాఖ్యలు చేశారు. థర్మలైనా హైడలైనా న్యూక్లియర్ అయినా భారీ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి మన దేశంలో ఉన్నది బీహెచ్ఈఎల్ ఒక్కటే కదా. ఇటీవల తోషిబా, హిటాచి వంటి కొన్ని అంతర్జాతీయ ప్రైవేటు సంస్థలు సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో వచ్చినప్పటికీ ఎక్కువ కాలం నిలవలేకపోయాయి. బీహెచ్ఈఎల్ ఏదో పనికి మాలినదనో, ప్రైవేటు సంస్థనో అన్నట్టు ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయడమే తప్పన్నట్టుగా మీ మాటలున్నాయి. తెలంగాణ నిర్ణయాన్ని ఎలాగైనా తప్పుబట్టాలి అనే మీ ప్రీడిటర్మైండ్ మైండ్ సెట్ని ఇది స్పష్టం చేస్తున్నది. దురుద్దేశం ఆపాదించాలి అన్న విధంగా మీరు నిందలు వేశారు. జ్యుడిషియల్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో దీని గురించి ప్రస్తావన లేనప్పటికీ మీరు మాట్లాడడం మీ పరిధి దాటి వ్యవహరించడమే. ఇది మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే మీ ధోరణికి నిదర్శనం కూడా. అందువల్ల విచారణ కమిషన్ చైర్మన్ బాధ్యతల్లో మీరు ఉండటం ఎంతమాత్రం సమంజసం కాదు. స్వచ్ఛందంగా విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆనరబుల్ జస్టిస్ నరసింహారెడ్డి గారు, మీరు కూడా తెలంగాణ బిడ్డ. 2014కు ముందు తెలంగాణలో కరెంటు ఎట్లుండేదో, తర్వాత ఎట్లయిందో అందరితో పాటు మీకు కూడా తెలుసు. రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్గా వచ్చిన మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. ఎంక్వైరీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు చేసిన ఏ వ్యాఖ్యను గమనించినా మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్టు, ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది.
మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రమూ కనిపించడం లేదు. నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. అందుకే మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ సీఎం అన్నారు బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్. విద్యాశాఖ నుంచి మొదలుకుని శాంతి భద్రతల వరకు అన్నిట్లోనూ రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడని విమర్శించారు. పరిపాలన గాలికి వదిలేసి పగలు ప్రతీకారాలతో రేవంత్ పబ్బం గడుపుకుంటున్నాడని మండిపడ్డారు సుమన్. ఇక్కడ పేరుకే ప్రజాపాలన అంటున్నారు, కానీ ప్రజాపాలన కాదు, పగలతో కూడినటువంటి పాలన, ప్రతీకారాలతో కూడినటువంటి పాలన నడుస్తున్నట్టు కనబడతా ఉంది. ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమైంది. మొన్న విద్యాశాఖలో ఏం జరుగుతూ ఉంది? ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, సవితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పటి పుస్తకాలు అవి ముద్రించబడ్డాయి. సో ముందు మాటగా అప్పటి ముఖ్యమంత్రి గారిది, అప్పటి విద్యాశాఖ మంత్రి గారిది ఉంది కాబట్టి అవి వాపస్ తెప్పేయాలని చెప్పారు. దీంట్లో ఏమైనా అర్థం ఉందా? అసలు మరొకవేళ ఏమన్నా ఆలోచన ఉంటే మరి ముందే సమ్మర్లోనే మీరు నిర్ణయం తీసుకోవాలి, సమ్మర్లోనే సమీక్ష చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి వద్ద విద్యాశాఖ ఉంది, వాళ్ళ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేరు. నాకు తెలిసింది మొట్టమొదటిసారి అనుకుంటా నేను రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకుండా ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకొని కనీస సమీక్షలు లేకుండా మొత్తంగా విద్యాశాఖను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండడం రాష్ట్రంలో నిజంగా విచారకరం, బాధాకరం. సీజన్ ప్రారంభమైంది వ్యవసాయం, వానాకాలం సీజన్ ప్రారంభమైంది ఖరీఫ్. విత్తనాలకు ఎరువులకు ఇప్పటికీ రైతాంగం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడైనా వానాకాలం సీజన్లో మేము మంచిగా రైతు బంధు రైతాంగానికి ఇచ్చాం. వీళ్ళేమన్నారు ఎన్నికల్లో, కేసీఆర్ గారు ఇచ్చేది 10,000, మేమొస్తే 15,000 ఇస్తాం రైతు భరోసా కింద అన్నారు. ఇప్పుడు వానాకాలం సీజన్కు సంబంధించి ఇప్పటికీ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఇప్పుడు రాష్ట్రమంతా ప్రజలు రైతాంగం తుకం పోసుకున్నారు, ఇక నాట్లేసుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి తుకాలు అందరూ పోసుకున్నారు. మరి ఇప్పుడన్నా నాట్లేసే సమయానికన్నా రైతు భరోసా ఇస్తారా, మరి 2,500 పెంచి ఏందనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికీ మాట్లాడతలేదు, మంత్రులు మాట్లాడతలేరు, అధికారులు మాట్లాడతలేరు. ఇక ఇంకా దుర్మార్గం ఏంటంటే హోంశాఖ కూడా ఈయన దగ్గరనే ఉంది, హోంశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ గారి దగ్గరనే ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పట్ట పగలు సంజీవ్ అనే యువకుడిని కొట్టి చంపారు అందరు చూడంగా. తర్వాత మా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఒక పసిపాపను తీసుకుని పోయి అత్యాచారం చేసి, అదేవిధంగా హైదరాబాద్లో గంజాయి మూకలు స్వైర విహారం చేస్తూ ఉన్న వీడియోలు వచ్చినాయి సోషల్ మీడియాలో. పట్ట పగలే హైదరాబాద్లో దోపిడీలు అవుతుంది. అంటే విశ్వనగరం హైదరాబాద్ వల్ల ఒక విషాద నగరంగా మారిపోయింది. ఎన్నికల ముందు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టారు చాలామంది. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? నిన్న ప్రజావాణిలో పోయి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి మీ కాళ్ళ మీద ఒక యువతి పడి ఉద్యోగాల విషయంలో మాకు న్యాయం చేయండి అని బతిమలాడుకునే పరిస్థితి. ఈ గురుకులాల్లో జేఏలు డిఎల్కి సంబంధించి వివిధ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకి ఇప్పటిదాకా ఆర్డర్ ఇవ్వాలి, వాళ్ళని కూడా తిప్పుకుంటూ ఉన్నారు మంత్రులు ఇళ్ళ చుట్టూ, ముఖ్యమంత్రులు ఇళ్ళ చుట్టూ. ఆశా వర్కర్లకు కూడా వేతనాలు సమయానికి ఇవ్వకుండా ఇవాళ ఆశా వర్కర్లు పోయి కోటిలో డిఎంఈ ఆఫీస్ను ముట్టడించినటువంటి పరిస్థితి. అంటే పరిపాలన మొత్తం ఎక్కడ కూడా సరిగా లేకుండా గాలికి వదిలేసినారు. ముఖ్యమంత్రి గారికి పట్టింపు లేదు, మంత్రులకు పట్టింపు లేదు, అధికారులకు పట్టింపు లేదు. ఒక రకమైనటువంటి నిర్లిప్తత, నిర్లక్ష్యం, అహంకారపూరిత ధోరణి ఇవాళ ముఖ్యమంత్రి లోపల మంత్రి లోపల కనబడతా ఉంది. ఇవాళ నువ్వు పూర్తి స్థాయిలో విఫలమైనవు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమైనవి. మొత్తం అరాచకం రాష్ట్రంలో రాజ్యమేళ్తా ఉంది. అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 6 స్కామ్లకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ విమర్శించారు. ఇప్పటికే బియ్యం, ఇసుక, ఫ్లయాష్, లిక్కర్ స్కామ్లకు పాల్పడిన ప్రభుత్వం ఆర్టీసీలో డిజిటల్ టికెటింగ్ టెండర్ను గోప్యంగా ఓ కంపెనీకి కట్టబెట్టిందన్నారు. టెండర్కు సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్కు కమిషన్ ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం కేసుల పేరుతో వేధింపులకు పాల్పడుతుందన్న క్రిషాంక్ ఆర్టీసీలో జరిగిన ఈ గోల్మాల్పై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
ఇసుక లారీలు పోలీస్ స్టేషన్ నుంచి మాయమైతాయి. వందల కోట్ల దందా బియ్యం స్కామ్ మీద దాని మీద ఎలాంటి దర్యాప్తు జరగదు. లిక్కర్ది అయితే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఫ్లై యాష్ది కూడా ఎట్లా వందల కోట్ల కమాయి ఎట్లా జరుగుతుందో, మంత్రి గారు ఎట్లా చేస్తుర్రో అది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అదే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వారి శాఖలో ఆర్టీసీలో ఎట్లా ఒక పెద్ద ప్రాజెక్టు ఒక పెద్ద టెండర్ని గోప్యంగా లోపట ఎట్లా స్కామ్ చేసిర్రో దాన్ని మీ ముందు పెట్టడానికే ఈరోజు ఈ ప్రెస్ సమావేశం. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్, ఈ డిజిటల్ టికెటింగ్ కోసం ITIMs ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్ అని 13,200 మెషిన్ల కోసం గతంలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఈ టికెటింగ్ చేయాలి, డిజిటల్ టికెటింగ్ చేయాలి, యూపీఐ ద్వారా కూడా చేసుకునే ఒక వెసులుబాటు కల్పించాలని ఈ సిస్టమ్ని తెచ్చే ప్రయత్నం చేశారు. 1 ఫిబ్రవరిన ఆ టెండరు 2023 ఎందుకు రద్దు చేసింది ఈ కొత్త ప్రభుత్వం అనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక దీనికి సమాధానం చెప్పకుండా ఏమన్నా అంటే కేసులు వేస్తామని బెదిరిస్తారు. మొన్న ఇటీవల న్యూస్ పేపర్స్ ప్రధాన పత్రికల్లో ఆర్టీసీ యొక్క టికెట్ గురించి వస్తే దీని గురించి మీరు ఎవరన్నా రాస్తే సోషల్ మీడియాలో పెడితే కేసులు వేస్తామని. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా కేసుల ప్రభుత్వమా? వాళ్ళ కాంగ్రెస్ నాయకుడే ట్వీట్ చేసిండు ఈ టికెట్ని. ఇది ఆర్టీసీ సంస్థ కింద ఉన్న ట్వీట్. ఇది కాంగ్రెస్ నాయకుడే అడిగిండు. నల్గొండ నుంచి హైదరాబాదుకు ఒకటే ఒక టోల్ గేట్ వచ్చింది, మరి దానికోసం 10 రూపాయల టికెట్ ఎందుకు? 2 టికెట్లు పెట్టిండు ఆయన. కేవలం నెల తేడాలోనే 10 రూపాయలు ఎందుకు పెరిగింది? ఇట్ సైడ్ టికెట్ 170 రూపాయలు అయితే ఇట్ సైడ్ టికెట్ 180 రూపాయలు. ఇది పెట్టింది మేం కాదు. ఆయన ఫోటో ఓపెన్ చేస్తే ఇగోండి, ఇది ఆయన ఫోటో, పెట్టిన వ్యక్తి ఫోటో. వారే అడుగుతున్నారు ఆర్టీసీ టికెట్ ధర ఇంత పెరిగింది కదా అంటే దీనికి సమాధానం చెప్పక కేసేస్తాం మీద, మీ మీద ఇది అడిగితే ఆర్టీసీ లోగో గురించి కేసేస్తాం అంటారు, ఇంకేదన్నా అంటే కేసు అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు. కీసరలో పేద దళితులకు ఇచ్చిన భూములను కొందరు అన్యాయంగా లాక్కుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో రాగి కృష్ణారెడ్డి చనిపోయిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి ఆ భూములకు పట్టాలు చేయించుకున్నాడని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఎవరి భూములు వారికి ఇచ్చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట తప్పిందని విహెచ్ మండిపడ్డారు. ఇది 500 కోట్ల కుంభకోణమని ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. 10 రోజుల్లో ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే ఆ భూమిలోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని విహెచ్ హెచ్చరించారు. ఈ 10 మందికి 94 ఎకరాలు ఇచ్చింది. 2003 దానికి వాళ్ళ పేర్లు ఉన్నాయి పానీల. అందులో పోచయ్య అనేటైన 1985 చనిపోయాడు. అదేవిధంగా పి నర్సయ్య 25/8/1988 చనిపోయాడు. రాహుల్ గాంధీ ఖమ్మంలో బహిరంగ సభలో చెప్పాడు ఏమని, ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా తీసేసుకున్నారు అన్నారు. ఇది ఇంతకంటే క్లియర్ కేసు ఏం కావాలి? ఒక్కొక్క విల్లా 30-3 కోట్లకు అమ్ముతున్నారు. ఆ కుటుంబ సభ్యులు 120 మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. నేనేమంటున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరు నాయకులు పాదయాత్రలో చెప్పారు ఎవరి భూమి వారికి అంటారు. మరి ఎవరి భూమి ఉన్నది? ఇది ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి తీసుకున్నారా లేదా? ఆ పేద కుటుంబం ఏం కావాలంటున్నా బిచ్చబడుకుంటున్నారు. ఏది చెట్ల కింద పడుకుంటున్నారు, ఆర్టీసీ బస్ కింద పడుకుంటున్నారు, ఫుట్పాత్ మీద పడుకుంటున్నారు. ఇంతకంటే అన్యాయం ఏం కావాలరా బాబు? ఇది చాలా సీరియస్. ఇది 500 కోట్ల స్కామ్. ఇది నిజంగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పియాలి. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, రాపూరు ఆనందభాస్కర్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్, ముఠా జయసింహ, ఆలకుంట హరి,
ఒయు జాక్ నాయకులు, దత్తాత్రేయ రాష్ట్ర వ్యాప్త బీసీ సంఘాల నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే సమగ్ర కులగణన చేయాలని నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి చూస్తుంటే అనుమానాస్పదంగా అడుగడుగునా కనిపిస్తుంది. 42% పెంచడం అనేది వీళ్ళు చేస్తారా, అట్టున్నదా పరిస్థితి అని. ఎందుకంటే ఎన్నికలు కాగానే లోక్సభలో వచ్చిన గ్యాప్ లోపల జూన్ నెలాఖరు కల్లా స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెడతామని చెప్పి ఒక లీకేజ్ పేపర్ లీకేజ్ ఇచ్చారు. నేను ఎంక్వైరీ చేసిన ఏంటిది అంటే పాత పద్ధతులనే ఈ ఎన్నికలు జరపాలి అంటే బీసీలకు 20% తోటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తగ్గించారు కదా, అదే ఆ పద్ధతి లోపల ఎన్నికలు జరుపుతామని. అప్పుడు మనం అందరం గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చాము, 42%కు వెంచక పోతే ఎన్నికలు జరగనీయం బిడ్డ, ఏమి జాగిరిది, ఈ రాష్ట్రం బీసీ బహుజనుల ఆస్తి హక్కు ఇది. ఇది ఈ రాష్ట్రం లోపల 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. మీరు పట్టుమని 6-7% లేరు, మీ రాజ్యం నడిపించుకుంటారా? ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, కేంద్ర మంత్రులు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఆఖరికి మా సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అయితే కూడా మీరు ఓర్వలేరా అని చెప్పి వార్నింగ్ ఇస్తే మళ్ళా జర ఆపారు దాన్ని. ఈ మహాప్రదర్శన మీకోసమే నిలబడి ఉన్నదని, ఎదుట ఉన్నది వేదిక, మీ ఎదుట ఉన్నటువంటి వాళ్ళం మేము జవాబుదారు వాళ్ళము, మనమంతా కలిస్తే యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బహుజన బంధువుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే ఇక్కడ ఉన్నాము, అందుకోసమే ఈ ఆందోళన, అందుకోసమే ఈ ప్రదర్శన. ఇది ఆరంభం. రాజారాం యాదవ్ చేపట్టినటువంటి ఈ ఆందోళన క్రమక్రమంగా తెలంగాణ వ్యాప్తంగా బహుజన రాజ్య నిర్మాణానికి, బహుజన శాసన నిర్మాణానికి, బహుజన సామాజిక సాధికారికతకు దారితీయాలనేటువంటి ఆశీర్వాదం తెలుస్తూ చెప్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన బంధువులకు ఒకటే మాట, మేమంతా నిక్కచ్చిగా ఈ అంశం పైన నిలబడి ఉన్నాం. మీ అందరి అండ ఇక్కడికి రాలేకపోయినా అన్ని మాధ్యమాల ద్వారా గమనిస్తున్నటువంటి, సామాజిక మాధ్యమాల ద్వారా గమనిస్తున్నటువంటి అందరికీ కూడా ఇది చైతన్యం పొందుతుంది. మీరు కూడా దయచేసి క్షేత్రస్థాయిలో, గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో సహకరించమని మనవి చేస్తూ టీవీలో చూస్తున్నాము. 6 నెలల్లో సమగ్ర కులగణన జరిపి స్థానిక సంస్థలను నిర్వహిస్తాము, 42% బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి అలా 8 నెలలు అయింది అధికారంలోకి వచ్చి వారు ముఖ్యమంత్రి అయినరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి అడ్డుకుని ఏమి అడ్డం పడుతుంది, ఎవరు అడ్డం పడతా ఉన్నారు మీరు?